రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే ప్రజా పాలన కాదు ప్రజా పీడనగా కనబడతా ఉంది. ప్రజా పాలన తొలగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృత రూపం బట్టబయలైంది. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు. ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యమంత్రి గారి వికృతమైన వైఖరిని చూస్తూ ప్రజలు విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా, ఏ జిల్లాలో చూసినా, హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ధర్నాలతో ఈ రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. మరి ప్రజాపాలన అన్న ఈ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి చర్చించవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. ఎందుకు రాష్ట్రం మొత్తం కూడా ఆయా వర్గాలు ప్రజలు తిరగబడుతున్నారు? నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ఈ ముఖ్యమంత్రికి తెలుసు. కానీ మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ నోటితోనే నువ్వు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేను అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు నీ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చావు, కానీ ఈరోజు ఆ హామీలు అమలు చేయమని అడిగితే నీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు. నీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు ఎన్నికల సమయంలో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మరి ఇవాళ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. ఇది ముఖ్యమంత్రి వైఖరి. కొత్త హామీల మాట అటు ఉంచండి. కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆ రోజు పేదల కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆయన తెచ్చిన పథకాలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొనసాగించలేకపోతున్నారు. ఆ రోజు బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు అందిస్తే మేము ఒక్కటి కాదు రెండు ఇస్తా అన్నాడు. రెండు కాదు ఉన్న చీరవు కూడా ఇవ్వలేదు నువ్వు. ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా, రైతు కోసం ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి ప్రభుత్వం ఎకరానికి 10,002 పంటలకు రైతు బంధిచ్చింది కేసీఆర్. ఆనాడు ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి, ఏ 2 పంటలు కాదు 3 పంటలకు ఇవ్వాలి, 10,000 కాదు 15,000 ఇస్తా. మరి ఏమైంది, 3 పంటలు కాదు కదా ఒక్క పంటకే రైతు బంధు లేకుండా అయింది, 15,000 కాదు కదా ఉన్న 10,000 కూడా రాకుండా చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది, ఈ ముఖ్యమంత్రిది. ఎవరికి నువ్వు మేలు చేసినావు? ఇవాళ రైతులకు రైతు బంధు రాదాయే, రుణమాఫీ పూర్తి కాదాయే, బోనస్ బోగస్ అయిపోయే, పంటలు కొనే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో మంత్రులు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు పత్తి రైతుల కోసం. ఎక్కడన్నా పత్తి కొన్నారు అయ్యాడాక? 7,521 రూపాయలకు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతును అడిగినా 5,500 రూపాయలకు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి. ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాడు, వీళ్ళ మంత్రులు మాట్లాడరు, వీళ్ళ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. మొదలే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని, దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న పత్తి రైతుకు మద్దతు ధర కూడా రాక ఇవాళ గోరు పోటు మీద రోకటి పోటులాగా, గోరు చుట్టూ రోకటి పోటులాగా తయారైంది. అంటే కనీసం నీ ప్రభుత్వం, నువ్వు బోనస్ అన్నావు, బోనస్ కాదు కదా 7,521 మద్దతు ధర కూడా ఇవాళ రైతులకు వస్తలేదు. ఆదిలాబాద్లో రైతులు రోడ్డు ఎక్కిండ్రు, వరంగల్లో రోడ్డు ఎక్కిండ్రు, ఖమ్మంలో రోడ్డు ఎక్కిండ్రు, కానీ నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మక్కల కొనుగోలుకు సెంటర్లే ప్రారంభం కాలేదు, వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనే దిక్కు లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా సంచులు రాలేదు, రైస్ మిల్లులతో టైఅప్ కాలేదు. ఇప్పటికే రైతులు 1800కు 1900కు బహిరంగ మార్కెట్లో వడ్లు అమ్ముకొని నష్టపోతున్నారు. నువ్వు బోనస్ మోసం చేసినావు, 2,320 రూపాయల మద్దతు ధర రావాల్సిన వడ్లు 1800 1900కు అమ్ముకొని వరి పండించిన రైతులకు అన్యాయం అవుతున్నారు. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తికి 5,500 అమ్ముకొని పత్తి రైతులు నష్టపోతున్నారు. మక్క రైతులకైతే కొనుగోలు కేంద్రాలు లేక 100, 200, 300 రూపాయలు క్వింటాల్కు మక్కల రైతులు కూడా నష్టపోతున్నారు. సోయాబీన్ కొన్న పంటను కూడా తెచ్చి వాపసిస్తున్నారు. బాల్కొండలో, ఎల్లారెడ్డిలో, కామారెడ్డిలో, ఆదిలాబాద్లో సోయాబీన్ రైతులకు కొనకుండా
కొన్నయ్య కూడా వాపస్ ఇచ్చి మేము కొనమని సోయాబీన్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. అంటే రైతులకు ఇలా రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి మనం చూసాం. మనం టీవీల్లో పేపర్లో ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడి పత్తి కొనండి మహాప్రభు అని కలెక్టర్ గారి కాళ్ళ మీద పడే దుస్థితి తెచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఏం చేసినావు రైతులకు? రైతు బంధు రాదాయే, రుణమాఫీ కాదాయే, బోనస్ బోగస్ అయిపోయే, పత్తి కొనవైతివి, మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టవైతివి, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి తెచ్చినావు నువ్వు. ఇది రైతులకు మోసం చేసినావు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాలకు మోసం చేసినావు కదా. నిరుద్యోగులకు ఏం చెప్పినావు ఆ రోజు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్ను మాట ఇచ్చినావు. 4000 నిరుద్యోగ భృతిస్తా అని చెప్పినావు. అశోక్ నగర్కు పోయి నువ్వు రాహుల్ గాంధీ గారు మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నమ్మించి ఇలా నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలైందా? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపుతా అన్నావు. ఇక నీకు మిగిలింది ఒక్కటే నెల, ఒక్క నెలలే మిగిలింది. కనీసం 2 లక్షలు కాదు, 20,000 ఉద్యోగాలకు 10% అన్న నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా? నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా అని అడుగుతున్నా నేను. అంటే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని ఇవాళ మోసం చేసినావు, దగా చేసినావు నువ్వు. 4000 నిరుద్యోగ భృతిస్తాను అసెంబ్లీలో అడిగితే చేతులెత్తి నిరుద్యోగ ఎక్కువలకు మేము హామీయే ఇవ్వలేదు అని చెప్పి మోసం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులు, విద్యార్థి భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు ఇస్తా అన్నావు. నీ 5 లక్షలు దేవుడెరుగు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా నయా పైస ఇవ్వలేదు. కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే ఇది మంచి పథకం, నా ప్రభుత్వం కొనసాగిస్తుంది అని పేరు కూడా మార్చకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ను కేసీఆర్ గారు కొనసాగించారు. కరోనా కష్టకాలంలో కూడా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు కేసీఆర్. నీ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది, నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? ఇలా కాలేజీలలో రోడ్ల మీద పడ్డారు, పిల్లలు రోడ్ల మీద పడ్డారు, ఉన్నత చదువులకు పోవడానికి సర్టిఫికెట్లు లేక ఇలా విద్యార్థుల బతుకులాగమైతుంటే నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం చేసినావు కదా. నీ మేనిఫెస్టోలో ఏం పెట్టినావు నువ్వు? మా ప్రభుత్వం అధికారంలో రాగానే తక్షణం 3 డిఏలు ఇస్తా, పెండింగ్ బిల్లులన్నీ ఇస్తా, తక్షణమే పిఆర్సీ ప్రకటించి వాళ్లకు వేతనాలు పెంచుతాను. ఒక్కటన్నా చేసినావా? పిఆర్సీ ఉల్కే లేదు, పెండింగ్ బకాయిలు ఇయనే ఇయ్యవు. 3 డిఏలు ఇస్తా అని చెప్పి 5 డిఏలు ఉంటే 1 డిఏ ఇచ్చి దీపావళి పండుగ జరుపుకోటుండి గొప్ప ఆయన. ఈయన గొప్పతనానికి అది కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషన్కు రాసి 1 డిఏ విడుదల చేయడానికి అప్పటికే నిర్ణయం తీసుకున్నారు. గా 1 డిఏ నన్ను ఇచ్చేది? మా ప్రభుత్వం 15 డిఏలు ఇచ్చింది మేము అధికారంలో ఉన్నప్పుడు. నువ్వు 5 డిఏలు ఉండే కనీసం 3 అన్న ఇస్తావంటే ఇవాళ డిఏలు ఇయ్యక, పిఆర్సీ ఇయ్యక, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా అని చెప్పి అది చెయ్యక, 317 జీవో సమస్య పరిష్కారం చేయక నిరుద్యోగులకు, ఉద్యోగులకు కూడా, విద్యార్థులకు కూడా మోసం చేసినావు. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా తీవ్రమైన అన్యాయం చేసినావు. ఏ వర్గం? ఇవాళ రాష్ట్రంలో దాదాపు 6,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అయినరు, ఒక్క పైసని ఇచ్చినవా? బహుశా ఈ దేశంలో రిటైర్ అయిన ఉద్యోగులకు 3 ఏళ్ళకి ఇస్తాం, 4 ఏళ్ళకి పైసలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రిటైర్మెంట్ అయినాక కూడా నయా పైస ఇవ్వకుండా పాపం జీవితమంతా కష్టపడి పిఎఫ్ రూపంలో, ఇన్సూరెన్స్ రూపంలో తాము దాచుకున్న డబ్బులు రిటైర్ అయినప్పుడు వస్తే ఇంత ఇల్లు కట్టుకుంటాము, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామంటే ఆ డబ్బు ఇయ్యని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే రేవంత్ రెడ్డి మాత్రమే. అంటే నువ్వు రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం, నువ్వు మోసం చేయండి ఎవరిని? నువ్వు ఉసురు పోసుకోండి ఎవరిని? నువ్వు రోడ్డు మీదకి తీసుకురాంది ఎవరిని? అంటే అన్ని కోణాల్లో దారుణంగా విఫలమైపోయి దిక్కుతోచక ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం మీద దాడులు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మెదడు నిండా విషయం తప్ప ఆయనకు విజన్ లేదు. విజన్ ఉన్నోళ్ళు ఇట్లా చేయరు. ఈ రాష్ట్రం ఇవాళ దివాలా తీసిన నువ్వు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందంటే నీకు పరిపాలన రాక, విజన్ లేక,
అవగాహన పెంచుకోక ఈ రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నావు, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ